రైట్ కాల్స్ ఉన్నా తీసుకుందాం. ముంబై నుంచి కీర్తి రెడ్డి గారు ఉన్నారు. కీర్తి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నమస్తే. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు మీరు చెప్తుంది నేను వింటున్నాను. కీర్తి రెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా, వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. ప్రసాద్ గారు మీరు చెప్తుంది నేను వింటున్నాను. మీరు చాలా బాగా చెప్తున్నారండి. నేను మీతో ఒప్పుకుంటున్నాను మీరు చెప్పిన మాటలు. ఎందుకంటే జనాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. జనాల సంగతి వదిలేస్తే మీలాంటి మీకు ఫస్ట్ మీలాంటి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నా బంధువు అని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మీరు, విజయ్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గుర్తింపు కాదు, మీ గుర్తింపుతో సంబంధమే లేదు. నాయకుడిని అనుసంధానం ఉంచుకొని పనిచేస్తున్నారు మీరు. అదే నేను చెప్తున్నానండి. పంచాయతీ ఎలక్షన్స్ లో అందరూ వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి పోటీ చేసి వాళ్ళు ఏమంటారు ఆ గెలుపు తెచ్చుకున్నారండి. కానీ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదండి, ఎటువంటి కార్యాచరణ ఎప్పుడు చేయలేదండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది ప్రసాద్ గారు మీరు అన్నట్టు. అండ్ జనాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఆయనకి సపోర్టింగ్ గా ఆయనకి సెక్యూరిటీగా మేముంటాం అంటున్నాం. మేము ముందు నడుస్తాం. ఆయనకి స్పెషల్ గా సెక్యూరిటీ ఏం అవసరం లేదండి. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన్ని కాపాడుకోవడం. అండ్ ఒక్కటి ఇప్పుడున్న సమస్యల్ని తీర్చాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అండ్ ఇంకో విషయం చెప్తున్నానండి, వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా వెళ్తే ముందుకి ఆయనకి ఖచ్చితంగా ఎంతోదంత ఓటు. గెలుపు సీఎం అవుతారా లేదా అనేది సెకండరీ, అది పవన్ కళ్యాణ్ గారికి అవసరం కూడా లేదు. అట్లీస్ట్ కొన్ని స్థానాలైనా వచ్చి ఒక పవర్ వచ్చి అసెంబ్లీలో ఒక వాయిస్ రేజ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుందనేది నా ఉద్దేశం అండి. అండ్ జనసేనని కూడా చాలా బలపరుచుకోవాలండి. నాయకులు కావచ్చు, ఇన్ఛార్జ్లు కావచ్చు, అండ్ జిల్లా వారీగా అసలు ఇన్ఛార్జ్లు అనే వాళ్ళే లేరు. ఇప్పుడు వరకు వాళ్ళకి ఎవరి నుంచి ఇస్తారండి సపోర్ట్? ఇప్పుడు పంచాయతీ నుంచి గెలిచారు, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు సపోర్టు? ఎవరు మాట్లాడుతున్నారు? దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల గురించి మాట్లాడాలా? మిగతా నాయకులందరూ ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నానండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మల్లికార్జున గారు ఉన్నారు వైజాగ్ నుంచి. మల్లికార్జున గారు నమస్తే. కార్తీక్ గారు మీకు, ప్రసాద్ సార్కి, విజయగోపాల్ గారికి కొన్ని నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మస్తా లేనటువంటి నాయకుడు సార్. వైట్ పేపర్ లాంటి ఆయన వ్యక్తి, అందరూ ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ముందు ప్రశ్నించవలసి వస్తే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించుకోవాలి సార్. ఎంచేతంటే గ్రౌండ్ లెవెల్లో ఈయనేమో నాకు తెలుగుదేశంతో ఎటువంటి పొత్తు లేదని చెప్తున్నారంటే, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నాయకులు లేరు సార్. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు టీడీపీ వెనకాల తిరుగుతున్నారు సార్. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి వేరాభిమాని వాళ్ళం. మనం పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోనే వైసీపీకి ఓటేసాం సార్. మేము ఎంచేతంటే ఈయన మమ్మల్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలేరుతనం పెడతానంటే మీకు చేయలేము సార్. మేము ఇండివిజువల్ గా ఈయన ఎదగాలని కోరుకుంటున్నాం సార్. పాదయాత్ర చేయడం కూడా ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారని కాదు సార్. ప్రజల యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఆయనకు తెలుస్తాయనండి. ఇప్పుడు విజయగోపాల్ గారు ఓ సమస్య ఉందనుకోండి, దాన్ని జనన్నారు చేసి చెప్పొచ్చు, లేదా భారత చేసి చెప్పొచ్చు అండి. అదే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా పాదయాత్ర చేస్తే ఆయన కంటితో చూడొచ్చు అండి, ఆయన చెవులతో వినొచ్చు సార్. ప్రజల సమస్య ఆయనకి స్పష్టంగా అర్థమవుతుంది సార్. దాన్ని బట్టి ప్రభుత్వం పట్ల పోరాటం చేయొచ్చు సార్. అదొకటి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కూడా దగ్గర దగ్గరగా రాజకీయాల్లోకి వచ్చి 11 సంవత్సరాల దాకా అవుతుంది సార్. పార్టీ పెట్టి 5-6 సంవత్సరాలు అవుతుందా, 11 సంవత్సరాల దాకా రాజకీయాల్లోనే ఉన్నారు సార్. ఆయన ప్రజా సమస్యల పట్ల నిత్యం పోరాడారు సార్. ఎప్పుడు ఆయన ఏదో ఆయన అవకాశం వచ్చినప్పుడు వచ్చి నేను చేస్తాను, మిగిలిన టైంలో నా పని చేసుకుంటాను అవ్వచ్చు సార్. ఎప్పుడు నిత్యం ప్రజలతో పోరాటంలో ఉండాలి సార్. ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఆయన స్టాండ్ ఏంటో ఎవరికి ఇప్పుడు మాకు అర్థం అవ్వలేదు సార్. ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతాప్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. ప్రతాప్ గారు నమస్తే. సార్ నమస్తే సార్ అందరికి. చెప్పండి. జనసేన పార్టీ ఏంటంటే సార్, బాగా ఒక రాజకీయ పార్టీగా అభివృద్ధి కావాల్సిన అవకాశాలు ఉండి కూడా పోగొట్టుకుంటుందేమని నా అభిప్రాయం. సరైన నిర్ణయాలు తీసుకోలేక, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక, ముఖ్యంగా ఏంటంటే ఇండివిజువాలిటీ అనేది లేకుండా పోతుంది సార్. సరైన ఇదనేది లేకుండా, ఈ పార్టీలతో పొత్తులు అనేది లేకుండా, అతని వ్యక్తిగతంగా చాలా మంది ఉన్నారు సార్, అభిమానులు, ఫ్యాన్స్, చాలా మంది ఓటర్స్, ఓటింగ్ పర్సంటేజ్ కానీ బాగానే ఉంది అతనికి. ఎందుకని అతను జనాల్లోకి బాగా ఇదిగా రాలేకపోతున్నాడు, పార్టీ కార్యకర్తలు కానీ పార్టీని కానీ రాజకీయంగా డెవలప్ చేసుకోలేకపోతున్నాడు. ఆ జన సైనికులు అనే వాళ్ళకి ఒక ధైర్యం అనేది, వాళ్ళకే వాళ్ళుగా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఇవ్వలేకపోతున్నాడు. మరి అది ఎందుకనో ఏమో, మరి ఈ ఫస్ట్ ఈ పొత్తులనే మానేసి అనుక అతనికి ఉన్న మైనస్ పాయింట్ తొలగించుకోవాలి. ఫస్ట్ అతనికి వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే,
ఇతను స్థిరత్వం లేదు, నిలకడ అనేది ఉండదు అనేది అదొకటి. ప్లస్